అనేక వ్యాధులు సోకేందుకు కారణమైన దోమకాటుకు గురికాకుండా ప్రతి ఒక్కరూ జాగృతులు తీసుకోవాలని మండల వైద్యాధికారిని డాక్టర్ ప్రవళిక సూచించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల ప్రాథమిక వైద్య కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మలేరియా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చేస్తున్న కార్యక్రమాలను వైద్యాధికారిని ప్రవళిక వివరించారు. డాక్టర్ ప్రవళిక మాట్లాడుతూ, మలేరియా మాసోత్సవాలలో భాగంగా మలేరియా నివారణకు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని దోమలు పెరగకుండా చూసుకోవాలని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా గ్రామంలో దోమల నివారణకు డిపార్ట్మెంట్ సబ్ యూనిట్ అధికారి సుధాకర్ రెడ్డి మలతిన్ మందులు పిచికారీ చేయించారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ మంత్ నుంచి ఎండింగ్ వరకు యాంటీ మలేరియల్ మంత్ అనేది జరిపించడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే మనము మలేరియా రాకుండా ప్రికాషన్స్ తీసుకోవడం, మలేరియా గురించి అవగాహన కల్పించడం, అలాగనే మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ అన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఏమైనా డ్రైనేజెస్, స్టాగ్నెట్ వాటరు లేదంటే నీరు నిల్వ ఉండేవి ఇలాంటివన్నీ శుభ్రపరచుకొని డ్రైగా పెట్టుకొని, అలాగనే ఫ్రైడే డ్రై డే కింద కూడా మనం ప్రతి శుక్రవారం పరిసరాలన్నీ డ్రైగా పెట్టుకోవాలి అనేది కూడా మనం చూడడం జరుగుతుంది. అలాగనే ఈ మలేరియా రాకుండా జనాలు ఫస్ట్ రెయినీ సీజన్ నెక్స్ట్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ముందుగా అవగాహన కోసం మలేరియా రాకుండా ప్రికాషన్స్ తీసుకోవడం, వాటర్ ఎక్కడ స్టాగ్నెట్ లేకుండా చూసుకోవడం, అలాగనే మస్కిటో నెట్స్, రెప్లెంట్స్ ఇలాంటివి ఖచ్చితంగా వాడాలి అని చెప్పడం, దోమల పెంపకాన్ని కలిగించే చెత్త వరకు ఇది జరుగుతుంది. ఎక్కడైనా విరోచనాలు ఉన్న పిల్లలు ఉంటే ఐడెంటిఫై చేసి వాళ్ళు మైల్డ్, మోడరేట్, సివియర్ అని కేటగరైజ్ చేసి దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సివియర్గా ఉన్న వాళ్ళని రెఫర్ చేసి అడ్మిషన్ చేయించి ట్రీట్మెంట్ చేయిస్తాం. మైల్డ్, మోడరేట్ వాళ్ళకి మనమే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం. ఓఆర్ఎస్, జింక్ సప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగనే కాంచి చల్లార్చిన నీళ్లు తాగాలి, సేఫ్ డ్రింకింగ్ వాటర్, హ్యాండ్ వాష్ టెక్నిక్స్ నేర్పిస్తున్నారు. నీట్గా చేతులు కడుక్కోవాలి. అలాగనే టాయిలెట్కి వెళ్ళి వచ్చిన ప్రతిసారి హ్యాండ్ వాష్ చేసుకొని పరిశుభ్రమైన ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ మీద అంతా లిడ్ పెట్టాలి, దోమలు అవి వాలకుండా. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మనం విరోచనాలు రాకుండా సేఫ్ డ్రింకింగ్ వాటర్, సేఫ్ ఫుడ్ హ్యాబిట్స్, అలాగనే హైజీన్. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.